జగదేవ్పూర్ మండలంలోని దిగులు నర్సాపూర్ లోకల్ శ్రీకొండపోచమ్మ హుండి ఆదాయం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఉపేందర్రెడ్డి, పోలీస్, ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో లెక్కించారు. 55 రోజుల అమ్మవారి హుండి ఆదాయం 10,35,774 రూపాయలు వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి హుండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామన్నారు. డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వెంకట్రెడ్డి, కనకయ్య, శ్యామ్, మల్లికార్జున్, దేవాలయం అర్చకులు యాదగిరి, మల్లయ్య, లక్ష్మణ్, తిరుపతి, రమేష్, కొండయ్య, కనకయ్య, సిబ్బంది అంజయ్య, సుధాకర్, చిన్నహరిబాబు, చందు, సీను, సత్యనారాయణ భక్తులు పలువురు పాల్గొన్నారు. ఈ 55 రోజులకు సంబంధించి 10,35,774 రూపాయలు వచ్చాయి. ఈ అమౌంట్ దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను